కారెన్ వాలిస్ క్రీస్తు శకం 1786 నుండి క్రీస్తు శకం 1793 మధ్య కాలములో కారెన్ వాలిస్ భారతదేశమునకు గవర్నర్ జనరల్ గా వ్యవహరించెను. కారెన్ వాలిస్ కాలములో విస్తృత పాలనా సంస్కరణలు ప్రవేశపెట్టబడినవి. ఇతడు భారతదేశములో తొలిసారిగా అధికార విభజనను ప్రవేశపెట్టినాడు. కారెన్ వాలిస్ కోడ్ రూపొందించబడినది. దీనిని తయారు చేసిన వారు జార్జ్ బర్లో మరియు ఎలిజా ఇన్ఫే. భారతదేశంలో సివిల్ సర్వీసులు, పోలీస్ వ్యవస్థను, ఆర్మీ వ్యవస్థను ప్రవేశపెట్టినాడు. జిల్లా పోలీస్ అధికారి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనే పదవిని సృష్టించినాడు. క్రీస్తు శకం 1793లో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టినాడు. దీని రూపకర్త జాన్ షోర్. కారెన్ వాలిస్ సమయంలోనే సంచార న్యాయ వ్యవస్థ ప్రవేశపెట్టబడినది. కారెన్ వాలిస్ అమెరికా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని అనంతరము బెంగాల్ గవర్నర్ జనరల్గా నియమించబడినాడు. అనగా భారతదేశమునకు గవర్నర్ జనరల్గా వ్యవహరించెను.